ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య వివాదం ఆగట్లేదు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది నిన్నటితో వాస్తవంగా అమెరికా దక్షిణ కొరియా కలిసి చేస్తున్నటువంటి సైనిక విన్యాసాలు ముగిసినాయి అదే టైంలో అప్పుడు కూడా విన్యాసాలు మొన్ననే హెచ్చరికలు జారీ చేసినా మళ్ళీ నిన్న ఉత్తర కొరియా క్షిపణుల దాడి చేసింది అంటే దాడి అంటే వాళ్ళ మీదకి అటాక్ చేయలేదు వాళ్ళ మీద నుంచి ప్రయోగించింది అందులో ఒకటి దక్షిణ కొరియా సముద్ర జలాల్లో వాళ్ళ ఇంటర్నల్ జలాల్లో కూడా పడినటువంటి పరిస్థితి ఉద్రిక్తత అయితే పెరుగుతోంది నడుమ ఉన్న కొరియన్ సముద్ర జలాల్లో వేడి రాజుకుంటోంది ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బల ప్రదర్శనలో భాగంగా శనివారం మరో నాలుగు బాలిస్టిక్ క్షిపణులని సముద్రంలో ప్రయోగించింది ఇటు దక్షిణ కొరియాకు దన్నుగా నిలిచిన అమెరికా నుంచి రెండు సూపర్ సోనిక్ బాంబర్లు సీఎల్కి చేరాయి అటు ఇటు రెండు వైపుల సైనిక శక్తి ప్రదర్శనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి నూట ముప్పై కిలోమీటర్ల మేర స్వల్ప లక్ష్యాలను ఛేదించగలన నాలుగు క్షిపణులు పశ్చిమ తీర నుంచి మధ్యాహ్న సమయంలో ప్రయోగించినట్టు ఉత్తర కొరియా అధికారులు ధృవీకరించారు దీంతో ఈ వారం రోజులు వీళ్ళు ప్రయోగించిన క్షిణుల సంఖ్య ముప్పై దాటింది ఇందులో ఉత్తర జపాన్ ప్రాంతాన్ని కలవరపెట్టిన గురువారం నాటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కూడా ఉంది అమెరికా దక్షిణ కొరియా సంయుక్తంగా జరుపుతున్న భారీ సైనిక వైమానిక విన్యాసాలతో ఆగ్రహంగా ఉన్న ఉత్తర కొరియా తన భూభాగంపై పలు యుద్ధ విమానాల చక్కర్లతో ప్రతిస్పందన తెలియజేసింది శనివారంతో ముగిసిన యుఎస్ దక్షిణ కొరియా సంయుక్త వైమానిక విన్యాసాల్లో మొత్తం రెండు వందల నలభై యుద్ధ విమానాలు ప్రదర్శించారు ఇందులో ఆధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ విమానాలు అయితే ఉన్నాయి దక్షిణ కొరియా సైన్యం ఈ విన్యాసాలను ధృవీకరించింది